Trust in the Lord with all your heart. ఆయన పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్ముకొనుము. You ask, do you believe in God? Everybody says, I believe in God. నేను మిమ్మల్ని దేవుణ్ణి నమ్ముతున్నారా అంటే మేమందరం నమ్ముతున్నాం అంటారు. But when it comes to actions, you don't believe God. కానీ క్రియల్లో రూపంలోకి వచ్చేసరికి దేవుణ్ణి నమ్మరు. You are not believing what God is saying with all of your heart. ఆయన ఇక్కడ దేవుడు ఏది చెప్తున్నాడో అది నీ పూర్ణ హృదయంతో దానివల్ల అంగీకరించవు. And that is why God's anointing is not working in your life. అందుకే దేవుని యొక్క అభిషేకం నీ జీవితంలో పని చేయడం లేదు. Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, trust the Lord with all of your heart. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మండి. Then what will happen to you? తర్వాత నీకు ఏం జరుగుతుంది? God will make a way for you. దేవుడు నీకు మార్గాన్ని సరళం చేస్తాడు. Because you surrender yourself to God, God will be the boss over your life. నువ్వు దేవునికి లోబడుతున్నావు గనుక నీ జీవితాన్ని సమర్పిస్తున్నావు గనుక నీ జీవితం మీద దేవుడు బాస్ గా ఉంటాడు. When God is boss over your life, you will see the mighty hand of the living God. ఎప్పుడైతే దేవుడు నీ జీవితం మీద నాయకుడిగా ఉంటావో ఆ ఉంటాడో నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. He shall open all the closed doors. ఆయన మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరుస్తాడు. You know why? ఎందుకో తెలుసా? Because you trusted the Lord with all your understanding. ఎందుకంటే నీ అని నువ్వు పూర్ణ హృదయంతో దేవుని అంగీకరిస్తున్నావు గనుక. When you trust God, God will be the God over your life. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో నీ జీవితంలో దేవుడే నాయకుడిగా ఉంటాడు. When you don't trust, you will be the God of your life. ఎప్పుడైతే దేవుని నమ్మవో నీ జీవితానికి నువ్వే బాస్.